ఆత్మీయమైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కలబంద మొక్క, దీంట్లో దాగున్న అద్భుతమైన ఆయుర్వేద రహస్యాలు. ఈనాడు మొత్తం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యచకితుల్ని చేసిన మన దేశపు కలబంద గొప్పతనాలు మన భారతీయులకి ఏమాత్రం తెలియకపోవటం చాలా చాలా విషాదకరం. ఏ దేశంలోనో పుట్టిన శాస్త్రజ్ఞులు ఈ మన దేశానికి వచ్చి మన ఆయుర్వేద గ్రంథాలు చదివి మన కలబందని తీసుకెళ్ళిపోయి వాళ్ళ దేశాలలో లక్షలకి లక్షల హెక్టార్లలో పెంచుకొని మన గ్రంథాలని బట్టి వందల రకాల కలబంద ఔషధాలను తయారు చేసి మళ్ళీ వాటిని మన దేశానికే తీసుకొచ్చి కలబంద గొప్పతనం గురించి ఊరూరా ప్రచారం చేస్తూ వేల వేల రూపాయలు అమ్ముకుంటూ ప్రతిరోజు కూడా వేల కోట్ల రూపాయలని మళ్ళీ వాళ్ళ దేశాలకి తరలించుకుపోతున్నారు. ఇది భయంకరమైన నిజం. మన కలబంద మన కుమార్తె లాంటిది, అందుకే దాన్ని సంస్కృతంలో కుమారి అంటారు. ఇంతటి ఈ గొప్ప మూలిక గురించి మనం తెలుసుకుందాం. అయితే దీన్ని తెలుసుకోవాలంటే ముందు దీని పేర్లు తెలుసుకోవాలి. ఈ కలబందకి ఆసక్తికరమైన పేర్లు ఉన్నాయి. సంస్కృతంలో కుమారి అంటారు, హిందీలో ఘీ కన్వార్ అంటారు, ఎందుకంటే దాని గుజ్జు నెయ్యిలాగా ఉంటుంది. తెలుగులో కలబంద అంటారు, తెలిసిందే. అయితే లాటిన్లో ఎలాయ్ వేరా, ఎలాయ్ ఇండికా ఇలాంటి పేర్లు ఉన్నాయి. ఈ కలబంద రూపగుణ ప్రభావాలు తెలుసుకోవడం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చూసారా, ఇది చాలా అందమైన చెట్టు. దీని మట్టలు గమనించండి, పొడవుగా ఆకుపచ్చగా పెరుగుతాయి. ఈ మట్టల చుట్టూ కూడా ఒక సన్నని ముండలాగా కొనలు ఉంటాయి. ఇది బాగా పెరిగిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది, దీని మధ్య నుంచి ఇలాగా ఒక మూడు అడుగుల ఎత్తుగా ఎర్ర రంగు కలిగినటువంటి కాడ పొడవుగా పెరుగుతుంది. ఆ కాడ తలపైన మీరు గమనించండి, ఎర్రటి పూలు పోస్తాయి. కలబంద మట్టల్ని నిలువుగా కోల్చి కోసి దాన్ని చీల్చితే దాని నుంచి తెల్లటి చిక్కటి ద్రవం కారుతుంది. అడ్డంగా కోయవచ్చు, నిలువుగా దాన్ని కోసి చీల్చి దాని నుంచి చెంచాతో గీరి ఈ ద్రవాన్ని సేకరించవచ్చు. ఈ ద్రవాన్ని ఎండలో పెట్టారనుకోండి, అది నల్లగా మారుతుంది. దాన్నే ముసాంబరం అంటాం. దీన్ని తయారు చేసుకొని ఎప్పుడు కూడా నిల్వ ఉంచుకొని అనేక రకాల వ్యాధులకు ఔషధం కింద ఉపయోగించుకోవచ్చు. ఇది మన సాంప్రదాయం, మన తెలుగు నాట ఇది యుగయుగాలుగా ఉంది. ఇలాంటి ఈ కలబంద గురించి, దీన్ని ఔషధంగా వాడుకునేటటువంటి పద్ధతుల గురించి తెలుసుకుందాం. కంటి కలక, కంజంక్టివైటిస్, ఇది చాలా సాధారణమైన సమస్య. దీనికి కలబంద ఉపయోగపడుతుంది. కలబందని చిన్న ముక్క కోయాలి. అలాగా చిన్న ముక్క కోసి దానిపైన పసుపు పొడి చల్లాలి. చల్లి కళ్ళ కలక ఏదైతే కన్ను అనేది ఇన్ఫ్లేమ్ అవుతుందో ఆ కన్నును మూసి దానిపైన పెట్టాలి. అలాగే బొట్టను వేలు అడుగు భాగాన్ని అంటించుకొని కట్టుకట్టుకోవాలి. దీంతో కళ్ళ కలక నయమవుతుంది. ఇక కంటి నొప్పి, ఆప్తాల్మాల్జియా అంటారు. ఆల్జియా అంటే నొప్పి. అనేక సమస్యల వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. అంటే ఒకవేళ బాగా కంప్యూటర్స్ చూస్తూ ఉన్నా, లేకపోతే బాగా ఈదురుగాలికి గురైనా, లేకపోతే అదే పనిగా గుడ్డి వెలుతురులో పనిచేసినా కంటి నొప్పి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఈ కలబంద ఉపయోగపడుతుంది. కలబందని కోస్తే సొన వస్తుంది కదా, ఈ సొనని బట్టలో వేయాలి. మూడు నాలుగు చుక్కలు చెవులలో పిండాలి. ఆశ్చర్యకరంగా ఈ కంటి నొప్పి తగ్గుతుంది. ఇదేమిటి, చెవుల్లో వేస్తే కంటి నొప్పి ఎలా తగ్గుతుంది అని మీకు అనుమానం వస్తూ ఉండొచ్చు. దీనికి కారణం ఉంది. మీరు ఎప్పుడన్నా చెవులలో డ్రాప్స్ వేసుకొని చూడండి, కన్నంత చల్లగా అవుతుంది కదా. అంటే ఈ చెవికి కంటికి సంబంధం ఉంది. ఈ కంటి నొప్పి తగ్గాలంటే చెవుల్లో దీని డ్రాప్స్ కింద వేసుకోవాలి. చాలా తేలిక. కలబందని చీల్చాలి, నిలువుగా చీల్చి లోపలుండే గుజ్జుని సేకరించాలి. దాన్ని ఒక బట్టలో వేసి మూడు లేదా నాలుగు చుక్కలు చాలు, చెవుల్లో పిండాలి. దీంతో ఈ కంటి నొప్పి తగ్గుతుంది. ఇక మరొక సమస్య ఎక్కిళ్ళు, హిక్కప్స్. మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. సంస్కృతంలో హిక్క అంటారు దీన్ని. దీని నుంచే ఇంగ్లీష్ పదం హిక్కప్స్ పుట్టింది. ఇలాంటి ఈ ఎక్కిళ్ళని తగ్గించుకోవటానికి కలబంద ఉపయోగపడుతుంది. కలబంద రసం 30 గ్రాములు, శొంఠి పొడి 3 చిటికెళ్ళు కలిపి లోపలికి తీసుకోండి. స్పాట్లో
తక్షణమే ఈ ఎక్కిళ్ళు ఆగిపోతాయి. చాలా టైం టెస్టెడ్ రెమెడీ ఇది. ఎక్కిళ్ళు ఆ బాధితుడినే కాదు చుట్టుపక్కల వాళ్ళని కూడా ఇబ్బంది పెడతాయి. అలాంటప్పుడు ఇది ఒక గొప్ప ఔషధం. దీన్ని గుర్తుపెట్టుకొని ఎక్కిళ్ళు వచ్చినప్పుడు వాడి చూడండి. కలబంద రసం 30 గ్రాములు, సొంటి పొడి 3 చిటికెళ్ళు కలిపి కడుపు లోపలికి తీసుకోవాలి. దీంతో ఎక్కిళ్ళు టక్కున ఆగుతాయి. ఇక మరొక సమస్య పసికర్లు, జాండీస్. ఇది ముదిరినప్పుడు ఇక దాన్ని తగ్గించకపోతే ప్రాణ ప్రమాదం. ఇలాంటి సందర్భాలలో కలబంద పనిచేస్తుంది. కలబంద రసం నెయ్యి సమంగా కలపాలి. చిన్న గిన్నెలో పోసి దాన్ని కామెర్ల రోగి దగ్గర ముక్కు దగ్గర పెట్టాలి. మాటి మాటికి వాసన చూపిస్తూ ఉండాలి. దీంతో మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలా చేస్తూ ఇతర ఆయుర్వేద మందులు ఉంటాయి ఆరోగ్యవర్ధిని బట్టి, ఇలాంటివి వాడుకోవాలి. అయితే ఇక్కడ ఆఘ్రాణించమని ఎందుకు చెబుతున్నాం, వాసన చూడమని అంటే, ఈ జాండీస్లో లివర్ దెబ్బతింటుంది. అయితే లివర్ చేసే పని ఏమిటి అంటే ఈ కొవ్వు పదార్థాలను జీర్ణం చేయటం. నెయ్యి కొవ్వు పదార్థం కదా, దాని లోపలికి వాడితే ఇబ్బంది. అందుకని దాన్ని ఆఘ్రాణించాలి. దాంతో మంచి ఫలితం ఉంటుంది. ఇక కుక్క కాటు విషానికి కూడా కలబంద పనిచేస్తుంది. కలబంద మట్టని మధ్యలోకి చీల్చి ఆ గుజ్జు ఉంటుంది కదా, దానిపైన సైంధవ లవణం పొడి చల్లాలి. కుక్క గరిచిన చోట దాన్ని వేసి కట్టు కట్టుకోవాలి. రోజు ఒకసారి కట్టు మారుస్తూ ఉండాలి. ఇలాగ 4-5 సార్లు చేస్తే కుక్క విషం దిగుతుంది. అయితే దీన్ని ఆయుర్వేదంలో అలరక్క విషం అంటారు. ఇది ప్రాణ ప్రమాదం కలిగించే రిస్క్ ఉంటుంది కాబట్టి ప్రథమ చికిత్సగా దీన్ని చేసి ఆ తర్వాత వైద్య సహాయం కల్పించాలి. కాబట్టి కుక్క గరిచినప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని గుర్తుపెట్టుకొని ఆచరించండి. కలబంద మట్టని మధ్యలోకి చీల్చి ఆ గుజ్జు పైన సైంధవ లవణం పొడి చల్లి కుక్క గరిచిన చోట దాన్ని వేసి కట్టుకట్టుకోవాలి. ఇలాగ 2-3 సార్లుగా మారుస్తూ ఉండాలి. తర్వాత వైద్య సహాయం కల్పించాలి. ఇక డయాబెటీస్, మధుమేహానికి కూడా కలబంద పనిచేస్తుంది. కలబంద గుజ్జు 5 గ్రాములు, తిప్పసత్తు 3 చిటికెళ్ళు కలిపి 2 పూట్ల కూడా ఆహారానికి 1/2 గంట ముందు తీసుకుంటూ ఉంటే డయాబెటీస్, పాలియూరియా అంటే అతిమూత్రం, ఇవి తగ్గుతాయి. ఈ డయాబెటీస్ సమస్య అయితే దాని పాలియూరియా అంటే మాటికి మూత్రానికి వెళ్ళటం మరొక సమస్య. రెండింటిని ఏకాలంలో ఇది తగ్గిస్తుంది. కలబంద గుజ్జు 5 గ్రాములు, తిప్పసత్తు, గుడూచి సత్వం అంటారు, అంటే తిప్పతీగ నుంచి ఈ సత్వాన్ని తయారు చేస్తారు. ఇది మీకు ఇదే పేరుతో మూలికల షాపుల్లో దొరుకుతుంది. గుడూచి సత్వం, గిలాయ సత్వం ఏ పేరుతో దొరుకుతుంది. ఇలాగ రెండింటిని తీసుకోవాలి. కలబంద గుజ్జు 5 గ్రాములు, తిప్పసత్తు 3 చిటికెళ్ళు కలిపి 2 పూట్ల ఆహారానికి 1/2 గంట ముందు తీసుకుంటూ ఉంటే డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. ఇక కొంతమందికి మహిళలకి బైస్ట్లో కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. చాలా గిలగిలలాడిపోతూ ఉంటారు. శక్తివంతమైన మందులు మింగుతూ ఉంటారు, మళ్ళీ వాటికి సైడ్ ఎఫెక్ట్లు. అలా కాకుండా కలబందను వాడుకొని తగ్గించుకోవచ్చు. కలబంద గుజ్జు 1 చెంచా, నెయ్యి 1 చెంచా, కరక్కాయల పొడి 3 చిటికెళ్ళు, సైంధవ లవణం 3 చిటికెళ్ళు, ఈ మొత్తాన్ని కలిపి రోజు కూడా 2 పూట్ల ఆహారానికి 1 గంట ముందు తింటూ ఉంటే ఆ మహిళలకి బైస్ట్లో కడుపు నొప్పి తగ్గిపోతుంది. ఇక ముందు రాకుండా కూడా ఉంటుంది. ఇక్కడ డిస్మినోరియాకి ఇది ఒక రామబాణం లాంటి ఔషధం. జాగ్రత్తగా ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకొని వాడుకోండి. కలబంద గుజ్జు 1 చెంచా, నెయ్యి 1 చెంచా, కరక్కాయల పొడి 3 చిటికెళ్ళు, సైంధవ లవణం 3 చిటికెళ్ళు మొత్తం కలపాలి. ఇది ఒక డోసు. ఉదయం సాయంత్రం ఇలా 2 పూట్ల ఆహారానికి 1 గంట ముందు దీన్ని తింటూ ఉండాలి. దీంతో ఈ లోయర్ అబ్డోమిన్ పెయిన్, మెన్స్ట్రల్ క్రాంప్స్ ఇవి తగ్గుతాయి, రాకుండా కూడా ఉంటాయి. ఇక కొంతమందికి గడ్డలు తయారవుతూ ఉంటాయి, చెవుగడ్డలు పగలవు. పగిలితే నొప్పి తగ్గిపోతుంది కానీ పగలవు. మరి పగిలేలా చేయడానికి కలబంద పనిచేస్తుంది. కలబంద మట్టని ఒకవేపు తోలు తీయండి. లోపల గుజ్జు పైన ఉప్పు పొడి 1 గ్రాము చల్లండి, పసుపు పొడి 2 గ్రాములు చల్లండి. దాన్ని ఆ గడ్డలపైన వేసి కట్టు కట్టుకుంటూ ఉంటే ఆ గడ్డలు త్వరగా పక్వానికి వస్తాయి, పగిలిపోయి బాధ తగ్గుతుంది. కాబట్టి ఈ యాప్సిస్ని పగలగొట్టడానికి ఇది ఒక మంచి ఔషధం. కలబంద మట్టని ఒకవేపు తోలు తొలగించేసేసి లోపల గుజ్జు కనిపిస్తూ ఉంటుంది, దానిపైన ఉప్పు పొడి చల్లాలి 1 గ్రాము, అలాగే పసుపు పొడి 2 గ్రాములు చల్లాలి. దీన్ని నేరుగా అలా గడ్డ తాకేలాగా గడ్డపైన కట్టు కట్టి ఆ బ్యాండేజ్ క్లాత్తో కట్టుకోవాలి. దీంతో అవి త్వరగా పక్వమవుతాయి, పగులుతాయి, బాధ వెంటనే తగ్గుతుంది. ఇక నారి కురుపులకు కూడా ఈ కలబంద పనిచేస్తుంది. కలబంద గుజ్జు, మెంతి పొడి కలిపి నారి కురుపుల పైన వేసి కట్టు కట్టుకోవాలి. ఉదయాన్నే కట్టువైపు చూస్తే నారి కురుపు నుంచి పురుగులన్నీ కూడా ఆశ్చర్యకరంగా
పట్టిగట్టారే బట్టలోకి వచ్చి ఉంటాయి, వాటిని తీసి పారేసేయండి. ఇది చాలా గొప్ప పైప్రయోగం. అలాగే కలబంద గుజ్జు 1 చెంచా, 1 గ్రాము ఉప్పు, 1 గ్రాము మిరియాల పొడి, 1 చెంచా నెయ్యి కలిపి ఈ ఎవరికైతే నారి కురుపులు వచ్చాయో వాళ్ళు 2 పూట్ల లోపలికి తీసుకుంటూ ఉండాలి. దీంతో ఈ సమస్య తగ్గుతుంది. ఇక కంటి పొరలు, క్యాట్రాక్ట్, దీనికి కూడా కలబంద పనిచేస్తుంది. చిల్ల గింజలు, దీన్ని ఇండుప గింజలు అంటారు, వీటిని కలబంద రసంలో వేసి 10 రోజులు నానబెట్టాలి. తర్వాత వాటిని తీసి బాగా ఎండబెట్టి శుభ్రంగా తుడి చేసేసి నిల్వ ఉంచుకోవాలి. రోజు రాత్రి నిద్రపోబోయే ముందు 1 గింజను సాన్రాయి మీద కొంచెం నీటి తరగదీసి జాగ్రత్తగా ఆ గంధాన్ని కందిబద్దంతా ఈ కాటుకలాగా అంజనం పెట్టుకుంటూ ఉండాలి. దీంతో కంటి పొరలు తగ్గుతాయి, దృష్టి నిర్మలంగా వస్తుంది. దీన్ని తప్పనిసరిగా వైద్యుల సలహాతో వైద్య సమక్షంలో మాత్రమే దీన్ని తీసుకోవాలి. ఇక కీళ్ళనొప్పులు చాలామందిని బాధిస్తూ ఉంటాయి, జాయింట్ పెయిన్స్. ఈ జాయింట్ పెయిన్స్కి 1 రుచికరమైనటువంటి ఔషధాన్ని తెలుసుకుందాం. కలబందతో దీన్ని చేసుకోవచ్చు. కలబంద గుజ్జు 1 కేజీ, గోధుమ పిండి 1/2 కిలో, ఆవు నెయ్యి 1/2 కిలో, పటికి బెల్లం పొడి, దీన్ని 2.5 కేజీలు తీసుకోండి. ముందుగా కలబంద రసాన్ని నెయ్యిలో వేసి కొద్దిగా వేయించండి, పక్కన పెట్టుకోండి. అలాగే గోధుమ పిండి ఉంది కదా, దీన్ని కూడా ఆవు నెయ్యిలో కొంచెం ఎర్రగా అయ్యేంతవరకు వేయించండి. తర్వాత ఏం చేస్తారంటే పటికి బెల్లాన్ని కొద్దిగా నీళ్లు పోసి మరిగిస్తూ పాకం రాగానే ఈ కలబంద గుజ్జుని, గోధుమ పిండిని, ఆవు నేతిని అందులో కలిపితే హల్వా తయారవుతుంది. ఈ హల్వాను రోజు 2 పూట్ల 1 చెంచా మోతాదుగా తింటూ ఉంటే ఈ కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇక మంచి టానిక్ని కూడా కలబందతో తయారు చేసుకోవచ్చు. కలబంద వేరుని తెచ్చి కడిగి ముక్కలు చేయండి, నీడలో ఈ గాలికి ఆరబెట్టండి, తర్వాత దంచి పొడి చేసి నిల్వ ఉంచుకోండి. రోజు పరగడుపున ఈ కలబంద వేరు పొడిని 1-5 గ్రాములు 1 కప్పు ఆవు పాలతో కలిపి 1 చెంచా కండ చక్కెర కూడా కలిపి తాగుతూ ఉంటే ఈ స్ట్రెంత్ వస్తుంది. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇక సంతాన ప్రాప్తికి కూడా కలబంద ఉపయోగపడుతుంది, ఇన్ఫర్టిలిటీ ముఖ్యంగా ఫిమేల్స్లో. కలబంద గుజ్జు 10 గ్రాములు, శంఖ పుష్పి 10 గ్రాములు, చందనం గంధం చెక్క 10 గ్రాములు, తానికాయల పొడి 10 గ్రాములు, వీటిని ఆవు పాలతో కలిపి బహిష్ స్నానం చేసిన తర్వాత సంతానం లేని మహిళలు సేవించి భర్తతో సంసారం చేస్తూ ఉంటే తప్పక సంతానం కలుగుతుంది. ఇలాగా ఈ కలబందని ఉపయోగించి అనేక ఆరోగ్య లాభాలు పొందవచ్చు. చూసారా ఇన్ని చక్కని ఉపయోగాలు దీనికి ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక మాట, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒకసారి ఈ ఆరోగ్య సమస్యలు ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటాయి. అలాంటప్పుడు మీ నాడిని చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. మీకు మాత్రమే ప్రత్యేకమైన చక్కని సమర్థవంతమైన సురక్షితమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది నిర్ణీత కాలం పాటు. అప్పుడు డెఫినెట్గా ఈ సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ, ఎంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ నిశ్చయంగా తగ్గుతాయి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.